మనందరికీ తెలిసినటువంటి ఖడ్డం ఓలేటి పార్వతీశం గారు ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా తమ సందేశాన్ని వినిపిస్తారు. సభకు నమస్కారం. పుస్తకాల పండగ జరుగుతున్న చోట మరొక మరపురాని సన్నివేశం జరుగుతున్నది. కేవలం తెలుగు వాళ్లకు, పొరుగునున్న కనడీయులకు, ఆ పొరుగునున్న తమిళ దేశస్థులకు కాకుండా యావత్ దక్షిణ భారతానికి, ఆ మాటకొస్తే యావత్ భారతానికి చిరపరిచితులైనటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ అనే ఒక పేరు వినగానే మన ఇంటిలో మనిషి అని భావించేటువంటి ఒక స్థితి ఉంటుంది మనకి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ప్రతి పాత్ర దాదాపుగా విలక్షణమైన పాత్రలు అలా ఉంచగా ప్రతినాయక పాత్రలు ఎక్కువగా ఉంటాయి. ప్రతినాయక పాత్ర అంటే ఒక విముఖత ఉంటుంది సాధారణంగా ఎవరికైనా. అలా కాకుండా ప్రతినాయక పాత్రలు తాను నటన ప్రదర్శిస్తున్న మనకి అత్యంత ఆత్మీయుడిగా మారిపోయినటువంటి నటులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో అగ్రశ్రేణి నటుడు ఎస్వి రంగారావు అయితే తర్వాత ప్రకాశరాజ్ గారి పేరే మనం చెప్పుకోవాలి. ప్రధానమైన పాత్రలు ప్రతినాయక స్వభావాన్ని ప్రకటిస్తాయి, కానీ వారి అంతరంగం, వారి ఆంతర్యం, వారి మాటలు వారి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తాయి. అలా నిరూపించడమే వారు సాధించుకున్నటువంటి ఘనత. ఈవేళ గౌరీశంకర్ గారు ఇందాక చెప్పినట్టుగా ఈ పుస్తకాల పండుగలో మనం ప్రకాష్ రాజు గారి రెండవ పారిశ్రామాన్ని చూస్తున్నాం. సాధారణంగా ఒక రూపాయి బిళ్ళ తీసుకుంటే మూడు సింహాల గుర్తు ఒకవైపు ఉంటే దాని వెనక భాగంలో దాని విలువ ఒక రూపాయ, రెండు రూపాయలు అని ఉంటుంది. ఈ రెండు భాగాలు ముద్రితమైనప్పుడే నాణ్యానికి చెల్లుబాటు. నాణ్యం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే రెండు భాగాలు ఉండాలి. అలా తనదైన చలామణిని, తనదైనటువంటి చెల్లుబాటుని ఇవాళ జనసామాన్యంలో సముపార్జించుకున్న వ్యక్తి ఎవరంటే ప్రకాష్ రాజ్ గారు. ఇవాళ మనం తెలుసుకోబోతున్న ఆయన రెండవ ముఖం ఏమిటంటే, ఇందాక అశ్విని కుమార్ గారు ప్రకటించినట్టుగా దోసిట చినుకులు అనేటువంటి ఈ గ్రంథం. దోసిట చినుకులు అనేది ప్రాథమికంగా ఆయన కన్నడ భాషలో రాసినటువంటి ఒక వ్యాస సంపుటి. వ్యాస సంపుటి అంటే ఏదో ఒక విషయాన్ని తీసుకుని విడమరిచి విపులీకరించి చెప్పే విషయం అంటే అటువంటిది కాదు. ఆయనకి కొన్ని భావనలు ఉన్నాయి, ఆ భావనలను ప్రకటించడానికి ఆయన గొప్ప అధ్యయనశీలి. సారస్వతాన్ని చాలా విశేషంగా చదువుతాడు. ప్రకాష్ రాజు గారి గురించి భరణి గారు లాంటి వాళ్ళకి మాత్రమే తెలుసున్న ఒక సత్యం ఏమిటంటే చాలా విశేషంగా చదువుతారు ఆయన. కథలు కాదు, కవిత్వం కాదు, ఏ భాషదైనా. అందుచేత తాను ఏ భావాన్ని పొందుతూ ఉన్నాడో ఆ భావాన్ని తాను చదివినటువంటి అధ్యయన గ్రంథాలలో ఉన్న ఖండికల్ని సమన్వయించి మన ముందు ఆవిష్కరించేటువంటి ఒక గ్రంథమే దోసిట చినుకులు. ఒక్క మత్స్సుకు ఒక విషయం చెబుతాను, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో. కాసుల హారం హ్యాపీ జర్నీ అనేది ఒక ఖండిక ఉన్నది దీంట్లో. కాసుల హారం హ్యాపీ జర్నీ, ఆయన దాంట్లో ప్రథమ పురుషులో ఒక విషయాన్ని చెప్తాడు. ప్రథమ పురుషు అంటే ఫస్ట్ పర్సన్లో చెబుతాడు. ఎవరి గురించి? ఆయన తాతగారి గురించి. ఆయన తాతగారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యని వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేసుకున్నాడు. ఒరే అబ్బాయి, అమ్మాయిని పెళ్లి చేసుకో, బాగుంటుందని చేసుకున్నాడు, బాగానే ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ మరణించింది. మరణించే నాటికి ఆయనకి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ పిల్లల బాగోగులు చూడాలి కాబట్టి రెండో భార్యని చేసుకున్నాడు. ఆ రెండో భార్యకి మళ్ళీ నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, మొత్తం కలిస్తే 8 మంది పిల్లలు. ఇలా గడుస్తున్నటువంటి రోజుల్లో మొదటి భార్యకి పుట్టినటువంటి ఆడపిల్లకి పెళ్లి జరుగుతున్నది. అప్పుడు రెండవ భార్య తాను చేయించుకున్నటువంటి ఒక కాసుల హారాన్ని ఆ పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. నిజానికి సవతి తల్లి విషయంలో చేస్తున్నది ఆ పని జాగ్రత్తగా గమనించాలి. కొంతకాలం గడిచేటప్పటికీ ఈ మిగిలిన రెండవ భార్య కూతురు కూడా పెళ్లికి వచ్చింది. అప్పుడు మొదటి భార్య కూతురు ఏ కాసుల హారాన్ని నజరాగా పొందిందో ఆ స్థితి కొంచెం పెరిగిన తర్వాత, ఆర్థిక స్తోమత చేకూరిన తర్వాత ఈ రెండవ భార్య కూతురికి ఇదే కాసుల హారాన్ని తీసుకొచ్చి బహుమానం ఇచ్చింది. ఈ తర్వాత చూడండి, ఇక్కడే అవ్వలేదు. ఇది అయిన తర్వాత మళ్ళీ మొదటి భార్య మనవరాలు
ఇక్కడ కూతురు దగ్గరికి వచ్చింది మళ్ళీ మనవరాలు, మనవరాలు పెళ్లికి వచ్చింది, ఈ భార్య తీసుకెళ్ళి ఆ మనవరాలికి నజరానా ఇచ్చింది. అంటే ఇద్దరు భార్యలు సవతులైనటువంటి ఇద్దరు భార్యల మధ్య ఒక కుటుంబంలో ఉండవలసినటువంటి కౌటుంబికమైనటువంటి ఆ ఆదరణలు ఎలా ఉండాలో, కాసులహారం అనేది సవతి భార్య నుంచి సవతి భార్య కూతురికి, సవతి భార్య కూతురు నుంచి రెండవ భార్య కూతురికి, రెండవ భార్య కూతురు నుంచి మొదటి భార్య మనవరాలికి కాసులహారం ఇటు అటు జర్నీ చేస్తూ ఉన్నది. ఆయన ఒక మాట అంటాడు తర్వాత, ఈ హారం మామూలుగా బంగారపు హారంగా ఒకచోట ఉంటే అది ఒక వస్తువు అయిపోతుంది, అదే హారం మనుషుల మధ్య సంచరిస్తూ ఉంటే మానవ సంబంధాలను కలిపే గొలుసు అవుతుంది అంటాడు. ఎంత గొప్ప భావం ఆలోచించారు, దాంట్లో బంగారపు విలువను చూస్తాను తప్ప ఆ హారం మనుషులను బంధించే మానవ బంధాలను మన ముందు చిత్రీకరించేటువంటి హారం అనే విషయం మనకు తెలియదు. ఇలాంటి చాలా విషయాలు నిజానికి చెప్పాలనే వచ్చాను, దీంట్లో రాసుకుని వచ్చాను. గౌరీశంకర్ గారు మీ సమయం 5 నిమిషాలు అన్నారు కనుక ఈ ప్రకాష్ రాజు గారు అనేటువంటి నటుడిగా తెలిసిన ప్రకాష్ రాజు గారు చరిత్రకు అందిస్తున్నటువంటి ఈ దోసిట చినుకులు అనే గ్రంథాన్ని ప్రతి వాక్యం వెనకాల ఉపనిషద్వాక్యాలు లాంటి వాక్యాలు ఉన్నాయి. మీకు నిజంగా చెబుతున్నాను, నిజంగా చెబుతున్నాను, ప్రకాష్ రాజులు ఇటువంటి వ్యక్తి ఒకరు ఉంటారా అని ఆశ్చర్యపోయేటువంటి వాక్యాలు ఉన్నాయి. దయచేసి ఈ పుస్తకంలో ప్రతి వాక్యాన్ని పరిశీలించండి. ప్రకాష్ రాజ్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పూర్ణత్వం ఏమిటో ఆవిష్కృతం అవుతుంది. వేదికాముఖంగా మీ అందరి సమక్షంలో రచయితను, ప్రకాష్ రాజ్ అనే నటులలో ఉన్న రచయితను అభినందిస్తూ స్వస్తి. పార్వతీశం గారికి కృతజ్ఞతలు. మనం మైక్ దగ్గరికి వస్తే ఒళ్ళు మర్చిపోతాం, 5 నిమిషాలంటే కరెక్ట్గా 5 నిమిషాలే. మీరే కాదు తనికళ్ళ భరణి గారు ప్రకాష్ రాజు గురించి ఏమీ చెప్పక్కర్లేదు ఎవరికి, నేనైతే అసలు చెప్పక్కర్లేదు. ప్రకాష్ రాజ్ ఎవడైతే అంటే మంచి నటుడు మంచి రచయిత అవ్వాలన్న రూల్ ఏం లేదు, కానీ ఇక్కడ అయ్యాడు. ఎందుకంటే అనుభవంతో పక్వమైన ఆలోచనలు, అందులో సాహిత్యం పట్ల, సంగీతం పట్ల, కళల పట్ల, అన్నిటికన్నా మించి జీవితం పట్ల ఒక రుచి ఉన్నవాడు ప్రకాష్ రాజ్. కేవలం వాళ్ళ పిల్లలకి సముద్రాన్ని పరిచయం చేయడం కోసం సముద్రం పక్కన ఇల్లు కొనుక్కున్నాడు. చాలామంది బొమ్మల్లో చూపించాల్సిన విషయం అతను నిజంగా చేసి చూపిస్తాడు. తెలుగు అంటే ఒక నటుడుకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని మించి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడు వేరే భాషలో నటించాల్సి వస్తే ఆ భాష అప్పటికక్కడు ముక్కును పట్టుకుని వదిలేయడం అనేదే జరుగుతుంటుంది ఎక్కువ శాతం. కానీ ప్రకాష్ రాజ్ మాతృభాష ఏదైనా తెలుగులో మాట్లాడితే తెలుగు సంస్కృతి ఆ సాహిత్యం ఆకలింపు చేసుకుంటాడు. అలాగే తమిళ సంస్కృతి తమిళ సాహిత్యం, కానీ మలయాళం, అలాగే ఎక్కడికెడితే ఆ భాషని, ఆ జీవన సౌందర్యాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సామాన్యమైన ప్రకాష్ రాజు సినిమాల్లో ఎంత విశ్వరూపంలో కనిపిస్తాడో మనిషిగా పరమ సామాన్యుడు అన్నమాట. బాగా ఉంగి చిన్న చిన్న వాటికి స్పందించే గుణం ఉంది, బేసిక్ లక్షణం. అందువల్ల ఇవాళ ఈ దోసిట ఆయన పట్టించిన చినుకులు నిజానికి అది చినుకులు కాదు, తేనె. ఎందుకంటే తేనె ఒక్కదానికే చాలా ఆశ్చర్యకరమైన సంగతి నాకు తెలియదు, చాలా కాలం తర్వాత చదివాను. పిరమిడ్స్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం తర్వాత దొరికితే అందులో ఒక కుండలో తేనె తట్టుకట్టి తేనె ఉంది. చాలామందికి తెలియదు ఎన్నేళ్ళు ఉంటుంది తేనె అని అడిగితే కొన్ని వేల సంవత్సరాల వరకు పాడవకుండా ఉండే పదార్థం ఏమన్నా ఉంటే సృష్టిలో అది తేనె అని నాకు తెలిసి ఆ లక్షణం ప్రకాష్ రాజ్కి ఉంది, అతని పుస్తకానికి ఉంది. శుభం. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.